హాయ్ అండి, ఈరోజు అనపకాయలు నుంచి తీసిన గింజల్ని నానబెట్టి ఇలా గింజలు ఎండబెడతారు కదండి, దాన్ని పితికిపప్పు అని మా సైడ్ అయితే అంటారు. ఇలా పితికిన పప్పుని ఎండబెట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. సీజనల్గా కాకుండా కూడా మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పప్పు అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకుంటాను, నానబెట్టుకోవాలండి కొంతసేపు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఆలుగడ్డ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ రెండింటికి సూపర్ కాంబినేషను. ఇందుకు కావాల్సింది ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, టమోటాలు. ఇది మిక్సీ కేసన్నా తీసుకోవచ్చండి. నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాను. టమోటాలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇంత వేయనండి. ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. ఈ ఫైనల్ కర్రీ అంతా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి కొత్తిమీర. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామండి. కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్, చూడండి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. ఇందులోకి పోపు దినుసులు అండి. ఈ పోపు దినుసులు అంతా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. చూడండి ఇలా కొంచెం మగ్గాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెండింటిని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, చూడండి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పొట్లు వేగింది. ఇందులోకి టమాటా, చూడండి టమాటా అయితే కొంచెం మ్యాష్ అయింది. ఇందులోకి మనం నానబెట్టుకున్న పిటిపప్పు, చూడండి ఈ పప్పు అయితే ఇలా వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు, నేను అల్లంలోనే వేసాను కాబట్టి కొంచెం మెల్లో అయితే అప్పుడేగానే వచ్చిందని కాకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఇలా పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలండి.
ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఈ కూర అన్నం కానీ సంగటికి కానీ చపాతీకి కానీ పూరికి కానీ అసలు ఎంత కమ్మగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూడండి కారం అయితే ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము. ధనియాల పొడి, చేసుకోనండి. గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే చెక్క లవంగం అన్నీ ఇందులోనే గరం మసాలాని ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చూడండి ఒకసారి కలిపేసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టి ఒకసారి వేయించుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి కుక్కర్ మూతని. చూడండి ఒక 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర, ఒక విజిల్ వరకు అయితే పెట్టుకుందామండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఫైనల్ అయితే మనకు ఆలుగడ్డ పితికిపోపు రెండు అయితే బాగా మగ్గి బాగా ఉడుకుతాయండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఒక విజిల్ అయితే వచ్చింది. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాతనే ఓపెన్ చేసుకోవాలి. ప్రెజర్తో ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. చూడండి మనకి ఫైనల్ అయితే ఆలుగడ్డ పితికిపోపు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. ఫైనల్గా అయితే మనకు ఆలుగడ్డ పితికిపోపు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇలానే సర్వ్ చేసుకొని తినేయడమేనండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.